గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అడుగడుగున బతుకమ్మలు కోలాటాలతో ఘనస్వాగతం పలికారు. మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా అంటూ టీఆర్ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఇంటింటా ప్రచారాన్ని కొనసాగించారు. కంది మండలంలోని బేగంపేట, ఎర్డనూరు, బాతోల్ తండాలలోని గ్రామాలలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే ప్రజలు మళ్లీ టీఆర్ఎస్కే పట్టం కట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండలరెడ్డి, రాజుగౌడ్, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొండన్న, శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ ఉన్నారు మా కానీ వాళ్లే కాకుండా మేము కూడా సుపరిచితులమే. మా దగ్గర కూడా అనేకమైనటువంటి సమస్యల గురించి ఈరియా నాయక్ కూడా నా దగ్గర దాకా కూడా వచ్చినటువంటి సందర్భాలున్నాయి. కాబట్టి తప్పకుండా తాండాకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్న అవధిలుగా చేసేటటువంటి ఎమ్మెల్యే గారు మనకు ఈ 4 సంవత్సరాలు చేసిండు. తిరిగి మళ్ళీ చేయడానికి ఆ అమ్మవారి యొక్క భక్తి శ్రద్ధలతో మీరు అందరు ప్రార్థన చేసి ఎమ్మెల్యే గారిని గెలుపుకు పూర్తిగా మనం ఎప్పుడు కూడా అమ్మవారి సేవలు ఉంటాం కాబట్టి మీ పవర్ బాగుంటది, మీరు అన్నమాట తప్పరు. ఈ సేవాలయాలు మారాజ్ వచ్చిన ప్రసంది చైతన్యవంతులైనటువంటి ఈ యొక్క తాండావాసులను ఆదర్శంగా తీసుకునేటటువంటి రోజులు వచ్చినాయి ఈ రోజు. కాబట్టి ఏ పార్టీ వాళ్ళు వస్తే ఆ పార్టీకి చేయగొట్టకుండా రాష్ట్రంలోటువంటి కేసీఆర్ గారు మరి ఈ యొక్క లమ్మాడి తాండాల గురించి కానీ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేస్తాం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో ఉండి 24 గంటలు ఆయన సర్వీస్ మనకు ఉపయోగించుకున్నాం. తిరిగి మళ్ళీ ఆయననే అఖండ మెజారిటీతో గెలిపిస్తే రాబోయే కాలంలో చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది మన అందరికీ అని చెప్పుకుంటూ, ప్రజల పక్షపాతి, పేదవాళ్ళ పక్షపాతి, మనం కోరుకునగానే మనకు ఏ ఎటువంటి సమస్యను తీర్చేటటువంటి నాయకుడు కాబట్టి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని మీరు నిండు మనసులతో దీవించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మరియమ్మ మాత, జై భవానీ మాత, జై టిఆర్ఎస్, చింతా ప్రభాకర్ నాయకత్వం. ఎర్దనూరు తండా మరి నూతనంగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీ, మరి గ్రామ పంచాయతీలో ఈరోజు అమ్మవారి సమక్షంలో మరి భవానీ మాత ఆలయంలో ఈ తండాకు సంబంధించినటువంటి తండా నాయకుడు మీడియా నాయక్ మరి అదే రకంగా ఇక్కడ హనుమంతు మరి ఈరోజు భక్తులందరూ కూడా ఈరోజు అమ్మవారి దీక్ష చేపట్టినటువంటి భక్తులందరూ కూడా ఈరోజు నిండు మనసుతో నన్ను ఆశీర్వదించినటువంటి మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ కార్యక్రమంలో భాగమించుకున్నటువంటి గ్రామ ఎంపీటీసీ గారు మా సోదరుడు, అదే రకంగా దుర్గాప్రసాద్, అంటే జ్యోతి దుర్గాప్రసాద్ గారు మా శ్రీనివాసరెడ్డి మిత్రుడు, మా సిడిసి మాజీ చైర్మన్ మాణిక్యం గారు, కొండన్న గారు, అదే రకంగా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, గ్రామానికి సంబంధించిన అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి మరి ఈరోజు మేనిఫెస్టోలో ఉన్న అంశాలే కాకుండా మేనిఫెస్టోలో పెట్టని అంశాలు కూడా పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ సందర్భం, మరి ఈరోజు మనకి ఏదైతే మాట ఇచ్చి తండాలు 500 జనాభా ఉంటే తండాలని గ్రామ పంచాయతీలు స్వయం పాలన చేసుకునే అవకాశం ఇస్తామని చెప్పి మాట మీద పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు, మరి మన గతంలో కూడా చాలా పార్టీలు గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పనని మొండి చేసి చూపించిన సందర్భంగా మనందరికీ తెలుసు. మరి ఈరోజు సీఎం గారు దేశానికి ఒక ఆదర్శంగా ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి ఒక తండా నుంచే మరి ఆయనకి ఆలోచనలో ఆయన మనసులో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆలోచన ఈరోజు కళ్యాణ లక్ష్మి. ఆయన ఉద్యమ సమయంలో తండాల్లో నిద్రించినటువంటి సందర్భంలో ఒక ఆడబిడ్డ పెళ్లికి కష్టపడినటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా చూసి చలించిపోయి ప్రభుత్వం వస్తే కంపల్సరీ ఆడబిడ్డకి ఒక మేనమామగా నేను అందరికీ ఆదుకోవాలని చెప్పనన్న వారి ఆలోచన మరి ఈరోజు సాకారమైనటువంటి సందర్భం. మరి ఈరోజు గొప్పగా సంక్షేమాన్ని అందించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలనకు సంబంధించి కానీ
అభివృద్ధి ద్వారా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి దేశానికి ఒక ఆదర్శంగా